ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా దొరికే యాక్ట్ 2 పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. మనకి ఈ విధంగా ప్యాక్లో దొరుకుతాయి. ఆ ప్యాకెట్ని ఓపెన్ చేసి మనం పాప్కార్న్ని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూద్దాం. పాప్కార్న్ తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్ తీసుకోవాలి, లేదంటే బాగా మందంగా ఉన్న కుక్కర్ తీసుకోవాలి. ఇక్కడ ప్యాన్ చాలా మందంగా ఉంది. ఇలా ప్యాన్ మందంగా లేదు అంటే మనం యూజ్ చేసే కుక్కర్ ఉంటుంది కదా, రైస్ కుక్కర్, దాంట్లో తయారు చేసుకోవచ్చు. మనకి కుక్కర్ వచ్చేటప్పటికి చాలా దలసరిగా ఉంటుంది. అలా దలసరిగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లో ఈ ప్యాక్ మొత్తం వేసేసుకోవచ్చు. మనకి ఇది 150 grams అన్నమాట. మనకి దీంట్లోనే బటర్ లేదంటే ఆయిల్ ఇంకా సాల్ట్ ఇవన్నీ కూడా కలిపే ఉంటాయి కాబట్టి మనం ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్యాక్లో మాత్రం అడుగున మనకి ఆయిల్ ఉండిపోతుంది, అందుకని ఇది మాత్రం బాగా తీసుకుంటే మనకి ఈ ఆయిల్ ఇందులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి స్ప్రెడ్ చేసుకోకపోతే పైన ఉన్నవి కొంచెం త్వరగా వేడవ్వవు కదా, అప్పుడు కిందవి మాడిపోతాయి. మనకి మళ్ళీ పాప్ అవునప్పుడు పైకి వచ్చేస్తాయి కాబట్టి కొంచెం ఎక్కువ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ప్యాన్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ చూడడానికి కొంచెం లాగా ఉంది కానీ మనకి ఇవి పాప్ అయ్యేటప్పటికి బాగా ఇక్కడ వరకు వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకని తీసుకునేటప్పుడు మనం ప్యాన్ కూడా కొంచెం పెద్దది ఉండేలాగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనకి స్టవ్లో ఏదైతే చిన్న బర్నర్ ఉందో దాని మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. మనం మూత పెట్టుకున్నట్టయితే మనకి పాప్ అయినప్పుడు బయటికి పడిపోకుండా ఉంటాయి. స్టార్టింగ్ కొంచెం వేడయ్యే వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఆ వేడయిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంటే మొత్తం అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, కానీ స్టార్టింగ్ వేడవడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొంచెం వేడైన వెంటనే మనం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇది వేడయిన తర్వాత పాప్ అవుతూ ఉంటాయి కదా, మనకి పాప్ అయినప్పుడు పైకి వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు మనం మూత పెట్టుకుని ఉంచుకుంటే పైకి వచ్చేయకుండా ఉంటుంది. ఇంకా వేడవుతున్నాయి కదా, ఇంకా కొంచెం వేడయ్యేటప్పటికి మనకి పాపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవి పాప్ అయ్యేలోపు దీనికి సరిపడా మూత మాత్రం రెడీగా ఉంచుకోవాలి. వన్స్ స్టార్ట్ అయినాయి అంటే వెంటనే వచ్చేస్తాయి, అప్పుడు బయటికి వచ్చేస్తాయి, ఇంకా మొహం మీదకి అలా వచ్చేస్తాయి. కాబట్టి ముందుగానే దానికి సరిపడా మూత అనేది రెడీగా ఉంచుకోవాలి. పాప్ అవ్వడం స్టార్ట్ అయినాయి. వన్స్ పాప్ అయినాయి అంటే ఇంకా వెంటనే వచ్చేస్తాయి మనకి. పాప్ అవ్వడం కొంచెం తగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వేడికి మనకి మిగిలినవి పాప్ అయిపోతాయి. ఎక్కువసేపు ఉంచామనుకోండి మళ్ళీ అడుగునివి మాడిపోతాయి కదా, అందుకని మనకి ఇలా స్లో అయిపోతుంది కదా పాపింగ్. సో ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికి మిగిలినవి పాప్ అయిపోతాయి. అంటే లాస్ట్లో కొంచెం ఉంటాయి కదా, ఆ కొన్ని పాప్ అవుతాయి. చూసారు కదా, పాప్కార్న్ రెడీ అయిపోయింది. మనకి ఈ లిడ్కి అంతా కూడా ఆయిల్ వచ్చేస్తుంది. సో అందుకని మనం మూత మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. పాప్కార్న్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి లేకపోతే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేదంటే అడుగునున్న వేడికి మనకి అడుగున మాడినట్టుగా అయిపోతుంది. చూసారు కదా అన్నీ కూడా పాప్ అయిపోయినాయి. మనకి అడుగున కొన్ని ఉంటాయి అంతే, మనం వాటి కోసమని అలా ఉంచాము అంటే ఈ పైనవన్నీ కూడా కొన్ని మాడిపోతాయి కదా, అందుకని ముందుగా స్టవ్ ఆఫ్ చేశాను అనమాట. చూసారు కదండి థియేటర్లో మనం ఎంతో ఎంజాయ్ చేసే ఈ పాప్కార్న్ ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుని మూవీ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.